అవుట్సోర్సింగ్ ఈసీ మరియు వారధి ఈ ఒక నాలుగైదు రకాల వ్యవస్థల వాళ్ళం ఉన్నాం కాంట్రాక్ట్లో. దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము విన్నపించుకుంటున్నాము. తర్వాత ఒక్కసారి అయ్యా మీరు మా తండ్రి లాంటి వాళ్ళు, మంత్రి అంటే ఒక తండ్రి, తండ్రి లాంటి వాళ్ళు మా ఆకలి తీర్చుతా అని మీరు ఎలక్షన్ల ముందు మాకేమని మాటిచ్చిండు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ అంటే అన్ని డిపార్ట్మెంట్లకు ప్రధానమైనది హెల్త్ డిపార్ట్మెంట్. మేము గిట్లా ఆరోగ్య సంస్థల గురించి పట్టించుకోకపోతే ప్రతి వ్యవస్థ పడిపోతుంది. అలాంటి ఆరోగ్య సంస్థను మీరు ఒక్కసారి మీరు ఏం మాటిచ్చిండు ఎక్కిన వెంటనే ఆరోగ్య వ్యవస్థను, కాంట్రాక్ట్ వ్యవస్థను రెగ్యులర్ చేస్తామన్నారయ్యా. ఆ విషయాన్ని మీరు మొత్తానికే పక్కకు తొలగించారు. అయినా మేము కాదంటలేము. మీరు ఏ విధంగా మమ్మల్ని పనిచేయమంటే ఆ విధంగా పనిచేసినాము. కాకపోతే మేము ఈ మీరు ఇచ్చే 25,000కు మా నలుగురి పొట్ట అస్సలు నిండట్లేదు సార్. తర్వాత ప్రతి విషయాన ప్రతి వస్తువు విలువ పెరిగింది, కానీ మీరిచ్చిన జీతానికి మాత్రము మా పిల్లలు మా కుటుంబము ఏమాత్రం ముందుకు పోలేకపోతుంది సార్. దాని విషయాన దయ తలిచి ఒక తండ్రిలాగా భావించుకొని మేము విన్నవించుకుంటున్నామే తప్ప మీ మీద మాకు ఏదో ఉండన అభిప్రాయంతో కాదు సార్. మా ఫ్యామిలీలు ఏమాత్రం కూడా గర్వట్లేదు. ఆ తర్వాత మెయిన్గా రెగ్యులరేషన్ మాత్రము మాకు మీరు మాటిచ్చారు, అదే మాట మీద మాకు ఇప్పుడు రెగ్యులేషన్ చేయాలి. చేయకపోతే ఇవాళ ధర్నాకు కూర్చున్నాము, రేపు నిరాహార దీక్షకు కూడా కూర్చోడానికి సిద్ధమవుతున్నామయ్యా. మీరు కొంచెం గమనించి మాకు రెగ్యులరేషను, సమాన పనికి సమాన వేతనము, ఎన్సీలు, డెలివరీ టార్గెట్లు పెట్టినారు అయ్యా. అవి కొంచెం ఎన్సీలు అనేది మాకు పిల్లలు ఉన్నారు, మేము మీ లాంటి పిల్లలమే, టార్గెట్ కొంచెం తగ్గింపు చేయాలని మనవించుకుంటున్నాము. ఆన్లైన్ వర్క్ కూడా సార్, మేము చదివింది 10th క్లాస్ సార్, మాది ఏఎన్ఎం ట్రైనింగ్, మేమేం పీజీలు చేయలేదు, మాది డిగ్రీలు కావు. మేము తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళము, తెలుగు మీడియంతో రాయగలుగుతాం, కానీ మీరు ఆన్లైన్ వర్క్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇచ్చట్టు ఇచ్చిండ్రు అయ్యా. అది కూడా కొంచెం మీరు తండ్రి లాంటి వాళ్ళు మీరు ముందు నిలబడి, ఎవరో మంత్రులు చూస్తుండ్రు, మా హెల్త్ మంత్రి చూస్తున్నారు, మా కమిషనరు అయ్యా మీరు చూడండి, ఒక్కసారి మమ్మల్ని మీరు చూడండి. మాకు ఆన్లైన్ వర్క్ రాదు, అయినా చాలా విధంగా కష్టపడి చేస్తున్నాం మేము.
మా సపోర్ట్ కాకుండా మా ఫ్యామిలీ సపోర్ట్ మా పిల్లల్ని అడుగుతున్నాము మా పిల్లలు మా ఎత్తు అయిపోయారు మా ఏజ్ కూడా ఇప్పుడు 45 ఏళ్ళకి వచ్చింది సగం మీడ అయిపోయింది మాది ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థలు ఉన్నాము ఇంకా ఎప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు మీరు ఇప్పుడు ఎక్కి 15 సంవత్సరాలు అవుతుంది 15 సంవత్సరాలల మా సగం వయసు అయిపోయింది కొంచెం దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయండి మా జీవితాలను కాపాడండి మా కుటుంబాలను కాపాడండి మేము మా గురించి కోరుకుంటలే మా కుటుంబాల గురించి మమ్మల్ని మీరు చూస్తే మేము మొత్తం వ్యవస్థను చూసుకుంటాం సార్ ఒక్కసారి దృష్టి పెట్టండి హెల్త్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం అట్లాంటి వ్యవస్థ చాలా హీనంగా వడిపోతుంది మా ఆరోగ్యాలు కూడా క్షీణించిపోయినాయి సార్ కొంచెం దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయండి మీరు ఈ విషయాన్ని కొంచెం గమనించకపోతే మేము రేపు రోడ్ల మీద పడే సమస్య వస్తది అది రాకుండా చూడండి అని కోరుకుంటున్నా సార్ శ్రీత గౌరవనీయులు మంత్రి ముఖ్యమంత్రి గారికి నమస్కరించి అయ్యా మేము సెకండ్ ఎన్ఎస్ అనగా ఆల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఈసీ అండ్ వారది ఎన్హెచ్ఎం స్కీమ్ కింద ఎవరమైతే మేము పని చేస్తున్నామో మేము గత 15 నుండి 18 సంవత్సరాల కాల వ్యవధి నుండి మరి పని చేస్తున్నాం అయ్యా మమ్మల్ని కూడా మీరు గమనించండి కోవిడ్ కాలంలో అనేక అనేక పనులు మేము చేసి ఉన్ని ఉన్నాము మరి ఇప్పటికి వరకు కూడా మాకు ఒక నెలవారీ జీతం తీసుకుంటుంటే ఆ దానిలో ఉన్న ఆ జీతానికి సరిపడా ఎన్నో మాకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి చాలీ చాలని జీతాలు అవుతున్నాయి మరి ఎంతోమంది కోవిడ్ టైంలో సెకండ్ ఎన్ఎంలో చనిపోవడం అనేది కూడా జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వంని మేము ఎప్పుడు కూడా ప్రభుత్వంని నిలదీసింది లేదు మేము మమేకమ్మ ఈ రోజున సిఐటి పక్షాన రాష్ట్ర స్థాయిలో కూడా 33 జిల్లాలు అనేవి ఈ రోజున కూర్చోవడం అనేది జరిగింది మాకు ఒకటే అయ్యా మమ్మల్ని గమనించి మరి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులరైజేషన్ అనేది చేయాలనేసి మీకు మేము విన్నపం తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క సెకండ్ ఎన్ఎం అనే ఇందులో ఈసీఎన్ఎంస్ కానీ అవుట్సోర్సింగ్లో ఎనీ ఎంప్లాయ్ మేమందరం కూడా కష్టపడి ఈ రోజున చాలా అంటే చిన్నపిల్లల ఎలిమినేషన్ నుండి పడితే గర్భిణీ స్త్రీలను తర్వాత పిఎన్సీల పరంగా అని అన్ని విధాలుగా మేము తీసుకొస్తున్నాము ఈ రోజున మాకు తలకు మించిన భారంలు ఉన్నాయి మరి ప్రైవేటు హాస్పిటల్కి మరి ఏఎన్సీ వెళ్ళడం అనేది ఈ రోజున గర్భిణీ స్త్రీల విషయంలో కూడా మా పైన చాలా రకాలుగా ఒత్తిడి అనేది వస్తుంది వాళ్ళని మేము ఎంతగా అంటే బ్రతిమలాడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా డెలివరీకి రావడం అనేది వాళ్ళు ఈ రోజున ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే కూడా అది మా మీదనే భారం అనేది జరుగుతుంది దయచేసి ఈ రోజున మేము డిఎంఎండ్హెచ్ఓ గారి ఆఫీస్ ముందు బయటాయించి మేము ఇంతగా మేము ఎందుకు ప్రాధాయపడుతున్నామయ్యా అంటే మాకు కూడా ఆకలి దప్పులు ఉన్నాయి మమ్మల్ని వెంటనే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది రద్దు చేసి రెగ్యులరైజేషన్కి పాటుపడతారని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామయ్యా థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో జైత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైత్యాల జిల్లాలో ఈరోజు అవుట్సోర్సింగ్ లో పనిచేసే కాంట్రాక్ట్ లో పనిచేసే సెకండ్ ఎన్ఎం ఆల్ కాంట్రాక్టర్ కానీ ఆల్ అసోసియేషన్ కానీ కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వీళ్ళందరికీ ఇలా కనీసం వేతనం ఇవ్వాలని పనికి భారం తగ్గించాలని కనీసం వేతనం ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిత్యావసర ధరలు కావచ్చు లేతే ఆ జిఎస్టీ కావచ్చు ఆ భాగంలో ఇలా సెకండ్ ఎన్ఎం వాళ్ళకు కనీసం వేతనం ఇవ్వాలని అట్లాగే వాళ్ళకు సంబంధించింది పని భారం తగ్గించాలని అట్లాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని ఈరోజు డిఎంహెచ్ ఆఫీస్ ముందు కూర్చోవడం జరిగింది కనీసం 20 సంవత్సరాల నుంచి ఇలా మన గ్రామంలో ఒక సేవ అలాంటి ప్రోగ్రాంలో భాగంలో ఇలా ఒక ఆరోగ్యంగా ఉంచుతున్నా అంటే సెకండ్ ఎన్ఎం వాళ్ళే ఉంచుతారు వాళ్ళను కనీసం 24 అవర్స్లో 18 అవర్స్లో పని చేపిస్తారు ఈ 18 అవర్స్ను వెంటనే తగ్గించాలని ఈరోజు డిఎంహెచ్ ఆఫీస్ ముందు కూర్చొని జరిగింది అట్లాగే ఒక భాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కనీసం రెగ్యులరైజేషన్ చేయాలని ఇలా ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరు మీద ఇలా సెకండ్ ఎన్ఎంలో ఇలా 18 అవర్స్లో పని చేపించుకుంటారు వాళ్ళకు సెకండ్ ఎన్ఎం వాళ్ళను కాంట్రాక్ట్ బేస్ని కానీ అవుట్సోర్సింగ్ని రద్దు చేసి రెగ్యులరైజేషన్ ఇవ్వాలని ఈరోజు డిఎంహెచ్ ఆఫీస్ ముందు కూర్చోవడం జరిగింది అట్లాగే రానున్న కాలంలో తగ్గకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా తగ్గకుంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ నిర్ణయించుకుని పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి ముందు ఇస్తామని సమ్మెను నిరాహార అధ్యక్షని ఎన్ ఎన్క అడగమని ఈరోజు చెప్తున్నాం అట్లాగే సిఐటి జైత్యాల జిల్లా తిరుపతి నాయక్.